కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం రద్దు చేయడంతో ఖమ్మంలో సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. చట్టాల రద్దును స్వాగతిస్తూ రైతుల పోరాటాలను గుర్తు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. గత సంవత్సర కాలంగా రైతు వ్యతిరేక చట్టాలపై రైతులు రైతు సంఘం నాయకులు చేసిన పోరాటాల ఫలితంగా కేంద్రం రైతు చట్టాలను రద్దు చేసిందని ఆ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ఎదుట డప్పు చప్పులతో టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ విజయం రైతుల విజయంగా వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. రైతాంగ తిరుగుబాట్లు అనేటువంటి అనేక చారిత్రక విజయాలు సాధించినాయి. ఆ కోవలోనే బోడ జాతి కంపెనీలకు వ్యతిరేకంగా, బడా పారిశ్రామికవేత్తలకు వ్యతిరేకంగా రైతాంగం సాధించిన విజయంగా దీన్ని మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఈ దేశంలో తన ఒక రాజునని, తాను అత్యంత ఫాసిస్టు నియంతనని, ఎదురేమీ లేదని విర్రవీగినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మెడలు వంచి రైతాంగం సాధించినటువంటి విజయంగా దీన్ని మేము చూస్తూ ఉన్నాం. రేపు నవంబర్ 26వ తేదీకి సంవత్సర కాలం అయిపోయింది. రైతాంగం ఈ ఉద్యమాన్ని ప్రారంభించి మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా, కనీసం మద్దతు ధరల చట్టాన్ని చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో తిష్ట వేసుకొని లక్షలాది మంది రైతాంగం మేము చట్టాలు రద్దయ్యేంత వరకు ఢిల్లీ వదిలిపెట్టి పోము, ప్రభుత్వం మేమో తేల్చుకుంటాం, మేము మండి వాళ్ళమో ప్రభుత్వం మండి వాళ్ళమో తేల్చుకుంటామని ఏదైతే ఒక దీక్ష వహించి చేసిన పోరాటం ఏదైతే ఉందో సంవత్సర కాలం పోరాటం మొత్తం అన్ని ఉద్యమాలలోకెల్లా తలమానికమైందనేటువంటిది భావిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు చెప్పినా, అదేవిధంగా అనేక మంది ప్రజాస్వామికవాదులు చెప్పినా, దేశవ్యాప్తంగా రైతాంగం ఆందోళన వ్యక్తం చేసినా, కెనడా ప్రధానమంత్రి స్వయంగా రైతాంగానికి మద్దతు అందించినా, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సంస్థలు రైతాంగానికి మద్దతుగా ఈ మూడు చట్టాల వల్ల వ్యవసాయ రంగానికి మొత్తం కూడా ఉరివేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పిన నరేంద్ర మోడీ అంబానీ ఆదానీ సేవలో, బడా కార్పొరేట్ సేవలో తరించి వాళ్ళ సేవ తప్ప ప్రజల అవసరం లేదనేటువంటి పద్ధతిలో భావించినటువంటి ఫలితంగానే ఆ చట్టాల మీద భీష్మించుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలోనే రైతాంగం మేము చట్టాలు రద్దయ్యేంత వరకు ఇంటికి వెళ్ళామని చెప్పి వృద్ధుల్ని, చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర వదిలిపెట్టి ఢిల్లీ సరిహద్దుల్లో ఉండడం అనేటువంటిది ఒక దీక్ష పూనినటువంటి పోరాటం, అది గొప్ప సంకేతం అనేటువంటిది మేము భావిస్తున్నాం.